హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతా వ్లాగ్స్. ఈరోజు నేను ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. అది ఉగ్గాని. ఈ ఉగ్గాని రాయలసీమ స్పెషల్ అన్నమాట. మిర్చి బజ్జీ ఇంకా ఉగ్గాని కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. ఈ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం కావాల్సిన పదార్థాలు, దీనికోసం ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే 1 ఇంచ్ అల్లం తరుగు, ఇంకా కొంచెం కరివేపాకు, 1 టొమాటోని వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే వాము, ఇంకా మినప్పప్పు, శనగపప్పు, ఇంకా కారంకు తగినట్టు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇక్కడ వాము తీసుకున్నాను కదండి, అది ఆప్షనల్ మాత్రమే. వీటిని పక్కన పెట్టుకొని ఇంకొక గిన్నెలోకి వాటర్ పోసుకొని దానిలోకి మర్మరాలను యాడ్ చేసుకోవాలి. మర్మరాలను నీటిలో కొంచెం అట్లా చేత్తోటి నొక్కినట్టు చేసి వెంటనే తీసేయాలండి. ఎక్కువసేపు ఉంటే బాగా నానిపోయి ముద్దగా అయిపోతాయి మర్మరాలు. ఇలా మొత్తం మర్మరాలు వేసేసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్లు చేత్తో కొంచెమంతా అలా కడిగినట్లు చేసి పిండేసి 1 ప్లేట్లోకి తీసుకోవాలండి. గట్టిగా పిండేయాలి, మర్మరాల్లో ఏమాత్రం నీళ్ళు ఉండకూడదు. అలాగే ఎక్కువసేపు కూడా నానకూడదండి నీళ్ళల్లో, వెంటనే తీసేస్తే సరిపోతుంది. ఈ రెసిపీ అనేది డైటింగ్ చేస్తారు కదండి, వాళ్ళకి చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ అవ్వటానికి ఇది చాలా యూజ్ అవుతుందండి ఈ మర్మరాలు. వీటిలో కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువగా ఉంటాయన్నమాట. ఇప్పుడైతే వీటిని 1 గిన్నెలోకి తీసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఎక్కువగా నీళ్ళు ఏమి లేవు, పొడి పొడిగా ఉన్నాయి మర్మరాలు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత శనగపప్పు, ఇంకా మినప్పప్పు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ వాము యూజ్ చేస్తున్నాను కదా, అవి యాడ్ చేయలేదండి. ఇప్పుడు దీనిలోకి కరివేపాకు, ఇంకా పచ్చిమిరపకాయలు కారానికి తగినట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా పప్పు దినుసులు వేయించుకున్నాకే అప్పుడు ఆనియన్ అవి వేసుకోవాలండి, లేదంటే పప్పులు వేగవు, పచ్చి పచ్చిగా ఉంటాయన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా చేయండి. ఇప్పుడైతే చక్కగా ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు దీనిలోకి వామ్ యాడ్ చేసుకుందాము. వామ్ యాడ్ చేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి. వామ్ అనేది మనకి గొంతు ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే తగ్గిపోతాయండి, అలాగే కఫం, ఇంకా పైత్యం ఉంటాయి కదా, అవి కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు అయితే మనకి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కదండి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయ్యేటప్పుడే దీనిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి, రుచికి సరిపడా. బయట మనం తినే ఉగ్గానిలో అయితే ఏమీ యాడ్ చేయరండి, జస్ట్ పోపులు యాడ్ చేసేసి మొత్తం ప్రాసెస్ చేసేస్తారు. కానీ మనం హెల్దీగా ఉండటానికి అల్లము, ఇంకా వాము కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడైతే ఆనియన్స్ అవి మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు దీనిలోకి టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని అవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. బాగా వేయించుకోవాలి టొమాటోల్ని. ఈ ఉగ్గాని అనేది నాకు ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఎన్ని టిఫిన్లు ఉన్నా సరే నేను దీన్నే ప్రిఫర్ చేస్తాను. టొమాటోస్ మనకి మంచిగా మగ్గిపోయినాయి కదండి, ఇప్పుడు దీనిలోకి మర్మరాలు వేసేసుకుందాము. చూస్తున్నారు కదా, మంచిగా పొడి పొడిగా ఉన్నాయి, ఈ విధంగా ఉండాలండి. ఇలా మనం ఇంట్లోనే చాలా హెల్దీగా చేసుకున్నాం చూడండి. ఇలా చేసుకోవటం మనకి చాలా హెల్దీ అన్నమాట. దీనిలో అల్లము, ఇంకా వాము అన్నీ యూజ్ చేసాం కదా. ఈ ఉగ్గానితోటి పప్పుల పొడి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. పప్పుల పొడి ఎలా తయారు చేస్తారంటే, 1 కప్పు పుట్నాలు తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి. అలాగే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 5 ఎండుమిరపకాయలు యాడ్ చేయాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి అవి బాగా ఫ్రై అయినాక దాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసుకుంటే చక్కగా పప్పుల పొడి రెడీ అయిపోతుందండి. అది ఉగ్గాని కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. పప్పుల పొడి, ఇంకా ఉగ్గాని, మిర్చి బజ్జీ రాయలసీమలో స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట.
చూసార్ కదండి చక్కగా మనము సర్వ్ చేసుకున్నాము ఒక ప్లేట్ లోకి ఇదే విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో చెప్పండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థాంక్స్ ఫర్ వాచింగ్